ఏంటండి ఇంత ప్రశాంతంగా ఉంది? తుఫాన్ వచ్చే ముందు గింతే సమ్మగా ఉంటది. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? मिल लगा ओ जाने जाना ढूंढे तुझे दीवाना, ओ जाने जाना ढूंढे तुझे दीवाना, सपनों में रोज आए. Hey guys, welcome to Dare Series. And video start చేసేముందు ఒక లైక్ కొట్టండి. ఈ రోజు Dare Series ఏంటంటే శివగణ్ పైన గట్టి చేద్దాం అనుకుంటున్నాం. ఏంటంటే వాడిని లంగా బట్టలు లేకుండా రోడ్డు మొత్తం తిరగాలి, ఆ విధంగా చేద్దాం అనుకుంటున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము ఆఫీస్ దగ్గర ఉన్నాము, మేము ఏం చేస్తామంటే అండ్ బట్టలు అవన్నీ చినగొడదాం అనుకుంటున్నాం. చినగొడితే ఫస్ట్ ఆర్డర్ పోయారు ఆఫీస్ పైనకి. సో పైన ఆల్రెడీ లాక్ చేసేసాం, రైట్? వానికి వేరే ఆప్షన్ లేదు, వాడు నా చూడలే ఉంది, కానీ వాడు వెళ్తే బయటికి వెళ్ళాలి ఇక, అర్థమైందా? సో లెట్ సి బట్టలు చినగొడితే మన రియాక్షన్ ఎలా ఉంటుందో. సో ఆయన కాల్ చేసి వాడు ఆల్రెడీ వస్తుందా అని చెప్పేసి అన్నారు. నేను కాల్ చేసినప్పుడు కొన్న షో చెప్పన్నా ఇంటి కాడ వస్తున్నావు అంట. ఎంత టైం పడుతుంది స్టార్ట్ అయినా? ఆఫీస్ కాడనే ఉన్నా. సరే తొందర రాగానే బండి దిగంగానే అటాక్ ఇచ్చేసాడు, స్టార్ట్ చేసేసాడు. నువ్వు చిన్న కొట్టు నేను చిన్న కొట్టు అయితే ఉడుతూ ఇద్దరం కలిసి చిన్న కొడుతు వాడు తప్పించుకో, మన కెమెరామ్యాన్ ఉన్నాడు తప్పించుకోవద్దు, మొత్తం బట్టలు చినిగిపోవాలి. ఓకే, వాడు ప్యాంట్ చినిగిపోయినా కూడా పర్వాలేదు, దాన్ని వెయిట్ చేసాం. బండి తీసుకొని మీ బండి అంత ఎక్కడ అందుకుంది? రాత్రి తీసుకున్నాను, పూరి దగ్గర వచ్చినావా? ఏంటండి ఇంత ప్రశాంతంగా ఉంది? తుఫాన్ వచ్చే ముందు గింతే సమ్మగా ఉంటది. హే ప్రభు హే హరి రామ కృష్ణ జగన్నాథ ప్రేమానంద, ఏ క్యా హువా? నా ఇంత గలీజ్గా చేస్తున్నా నా, మీరు బయట లాగేసేస్తాను. ఆపవాను అసలు నా పైనుంచి చూస్తురా, నా కాల్ చేపిస్తాను నా బిల్డింగ్ కాదు. షేమ్ 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 రాజా పప్పి పప్పి షేమ్.
పోయిన సండే రోజు ఐపీఎల్ లో నా మీసాలు గట్టాలు తీసుకున్నా నేను ఏమన్నానా నేనేమన్నానా ఎట్లా పోతున్నా నేను లోపల పని బండి తీసుకొని వెళ్ళిపోవాలి నాకు కోపం వస్తుందన్న విజ్ఞాన్ మణితాన ఇక్కడ రావద్దు తిన ఓటేస్తాను బండి తీసుకున్నాడు అలానే నిన్న బండి తీసుకున్నాడు బండి తీసుకున్నాడు అర్థం చేసుకో నేను గోపాల్ గారిని కూడా రోడ్డు పైన నింపిన ఇంకా నీకు ఆఫీస్ గాని నింపు నాకు ఏమైనా బాడీ ఉందంటే బాడీ కూడా కొట్టున్నా నా గలీజ్ గా వచ్చి కాలేజీ కూడా వచ్చి కొట్టేస్తుంది అందరి ముందు పరుగు పోయిందిగా ఇంక ఎలా తల ఎత్తుకుంటా వాడు ఏం చేసినా సరే ఏం చేస్తాం అనుకుంటున్నావు అరే బండిలు ఉండేరా నేనేమంటే నేను ఏమంటున్నా నువ్వు ఒక రౌండ్ కొట్టినా నేను గేడి తీస్తున్నా అదే రివెంజ్ చేస్తున్నాం మేము నా తెలియరా నా తెలియదు సని బైక్ 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 ఎక్కువ రౌండ్ కొట్టి గలీజ్ ఉంటుంది నేను ఫాలో అవుతూ ఉంటా పైన పైన కూడా తాళం ఉంది అక్కడ పైన పైన కూడా తాళం ఉంది నీకు అర్థమవుతుంది ఉండవు దీనివల్ల రోడ్డు వస్తుంది జామే ఉండవ చూస్తున్నాడు జామే రెవెన్ సిరీస్ అంటే రెవెన్ సిరీస్ ఇది ఇంకా చిన్న చాలా చిన్నది ఇది చెప్పాలనుకుంటే నువ్వు రోడ్ పైన ఒక ట్రాయల్ కొట్టు నేను ఏం చేసేస్తాను నీకు బట్టలు నేను తెప్పిస్తాను నేను తాళం వేసిన సేపు నేను అదే చెప్తాను తాళం వేసిన నువ్వు బైక్ తీసుకొని ఒక రౌండ్ కొట్టు నేను పైన కొనియా ఇట్లనే ఉంటాను ఇట్లనే ఉన్ను నేను ఏమంటా చూస్తుంది బైక్ ముందు నా షర్ట్ తీసి నేను అమ్మతో చెప్తే పైన తీసుకోవచ్చాను నేను షర్ట్ నేర్పిస్తాను అదే ప్రామిస్ చేస్తాను చూసే ఉంది నాకు సంబంధం లేదు కంపెనీస్ పర్వాలేదు నేను ఖాళీ చేసుకుంటారా ఇది కాకుండా నేను ఏ కాకి నిన్న ఆఫీస్ ఇక్కడ కాకుండా మీరు ఆఫీస్ దగ్గర పెడతాను సిసి కెమెరాలు ఉన్నాయి
నేను గలీజ్గా ఇయ్యా. నేను అదే చెప్తున్నా, నాటకాలు చేసినావు అనుకో, ఆ చెడ్డి పైన చిరగొడతారు నువ్వు రౌండ్ అవుతుంది. అందరి వైపునే పోతుంది. నేను రెస్పెక్ట్ ఇచ్చి అందరి పేరు చిరగొట్టలే, అది పైన చిరగొట్టలే కానీ చెడ్డేసుకున్నాను. ఆ తీసిచ్చావు ఇట్లా ఒక రౌండ్ కొట్టు, నేను నీకు ఇచ్చేస్తా. నువ్వు ఎంత బతికినాడితే అంత లేట్ అవుతుంది. డాడీ గుర్తు పెట్టుకోమచ్చు, గుర్తు పెట్టుకో. మచ్చ నేను పట్టుకుంటా. సల్మాన్ ఖాన్ ఎల్లగా నేను క్యాప్చర్ చేయాలి రే, ఎవరు కౌంట్ చేయాలి. నేను ఫోన్ లోపల కూడా పోనీయా నేను. ఆ పోనీ బట్టలు లేకుండా వద్దు మావాడు. మెల్లగా 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 ఇది ఓ జాని జానా ఢూండే తుజే దివానా ఏ మల్పుడు రే. ఒక రౌండ్ కొట్టాలి ఇట్లా ఒక రౌండ్. ఏ నడు ఆహా ఇట్లా రా, ఇట్లా ఇట్లా కొట్టు రౌండ్. దా రోడ్ పైన, రోడ్ పైన కొట్టాడు. వెళ్ళిపోతున్నాడు ఇక్కడ, ఏడు కుదరన్నాడు. ఏదో తేడాగా ఉంది అంటే చూస్తున్నాడు. అందరు అందరు ఎందుకు చూస్తున్నాడు పోనీ. ఇక సాల్లే తిక్క తీరిందా అయిపోతున్నాడు. సల్మాన్ ఖాన్ ఎట్లుంది రేవేంజ్ పెట్టుకో. ఏం మలైకా మలైకా అరోరా నడిచా నడుస్తున్నారా నువ్వైతే? అచ్చా కీజ్ తీసుకో, ఈ కీజ్ తోటి జరా ఓపెన్ చెప్పు. పోవా ఉంది కదా షర్ట్ వేసుకో. సో గైస్ చూసిందిగా ఎట్లుంది రేవేంజ్? మామూలు ఉండదు, పక్కన లేకుండా సల్మాన్ ఖాన్ రే సల్మాన్ సేమ్ మలిక్ మలైకారా నడుస్తుంది చూసినావా? నడుస్తుంది రే. ఏం చేస్తున్నారు అయిపోయినరా అయ్యేదాకా పోయేదాకా అందరూ. సో గాయ్స్ ఈరోజు డే సిరీస్ ఉంటే రేపు డే సిరీస్ లో ఎవరికి గట్టి పడుతుండో చూద్దాము. ఇదిగో నేనైతే అన్న మీద గట్టిగా రివెంజ్ చేస్తున్నా, ఫ్యామిలీ దగ్గర పోకుండా మళ్ళీ నన్ను తిట్టిరా అనుకో. చచ్చిపోయి మీ పేరేస్ అది చచ్చిపోయి మీ పేరేస్ అంట సబ్స్క్రైబర్స్ పోయింది పోనీ. అరే పోనీరా పాపం రవి, నీకు జన్మల పెళ్ళిగా చెప్పొద్దు.